నెల్లూరు సిటీలో పార్టీ మారిన నాయకుడు ఒకడు ఆయన పరిస్థితి ఎలా ఉందయ్యా అంటే సప్త సముద్రాలు దాటి సౌటి కాలవలో పడి చచ్చిపోయిన ఒక రాజు ఆ కథ గుర్తొచ్చింది 312 రోజులు నేను ప్రజాక్షేత్రంలో తిరిగాను అంటున్నాడు ఓపిక లేకుండా పోయింది వ్యక్తిగత ప్రయోజనాల కోసం స్వలాభాల కోసం మీరు పార్టీ మారితే అది మీ ఇష్టమని వదిలేశాం ఈ రోజున మా పార్టీ నాయకుల గురించి మా పార్టీ గురించి మీరు మాట్లాడటం మాకు నచ్చలేదు సిగ్గుపడాల్సిన చర్య ఎన్నోసార్లు చెప్పారు ఒక సాధారణ కానిస్టేబుల్ కు పుట్టిన నన్ను ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఆదరించాడు పవన్ కళ్యాణ్ గారు అని ఆ మాట ఇంగితం లేకుండా మీరు మాట్లాడాలని మాట్లాడారని అడుగుతున్నాను మీరే ఒప్పుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆకాశం లాంటి వాళ్ళు పైకి ఆకాశం మీద ఉమ్మి వేయాలని చూస్తే మన మీద పడుతుందనే నీతిని మర్చిపోయారు ఈ రోజున ఆ పార్టీకి వెళ్ళగానే గతంలో మీరు 4 సంవత్సరాలు మా పార్టీలో ఉన్నారు మీ వెనక ఒక కులానికి సంబంధించిన వారు కాదు ప్రతి ఒక్కరు పాలయ్యారు ఎస్సీ వాళ్ళు గాని ఎస్సీ గాని బీసీ కులాలకు చెందిన కాపుల వాళ్ళు గాని ఎవరైనా కూడా మీ తోడు నడిచారు ఎప్పుడైతే మీరు పక్క పార్టీకి వెళ్ళారో వెంటనే గుర్తొచ్చేసింది మా పార్టీలో ఉన్న పలానా సామాజిక వర్గానికి చెందిన ఒక నాయకుడిని దూషిస్తున్నారు నాదెల్ల మనోహర్ గారి గురించి మీకు ఏమి తెలుసు ఆయన ఎంతో సీనియర్ వ్యక్తి ఎంతో ఓపిక ఉన్న నాదెల్ల మనోహర్ గారు ఏదైనా ఆశిచ్చు గాని పార్టీలోకి వచ్చుంటే ప్రస్తుతం అధికారంలో ఉండే పార్టీతో ఉండి ఉండేవాళ్ళు గత 7 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేస్తూ ఎంతో ఒద్దిగ్గా కొత్త రాజకీయాలు చేయాలని ఆయన ముందుకు నడుస్తున్నారు మీరు మాట్లాడిన భాష ఏదైతే ఉందో అది దౌర్భాగ్యంగా ఉంది కైష్టంగా ఉంది ఏ రోజైతే ఫోన్ పేలో 50 రూపాయల ఇన్సూరెన్స్ తో మా క్రియాశీలక సభ్యులను మీరు కించపరిచారో అప్పుడే మీ వ్యక్తిత్వం అర్థమైంది మా జన సైనికులు గాని జనసేన కార్యకర్తలు గాని పార్టీలో భాగస్వాములు అవుతామని ఒక 500 రూపాయలు మా పెట్టుబడి పార్టీలో ఉందని ప్రతి సంవత్సరం మేము క్రియాశీలక సభ్యత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నమోదు చేస్తుంటే ఫోన్ పేలో రోజుకు 50 రూపాయలు కట్టే ఇన్సూరెన్స్ ని దాంతో పోల్చడం సిగ్గుచేటు గతంలో సిటీ నియోజకవర్గంలో పోటీ చేసిన మీరు పోటీ చేశారని చెప్పుకునే మీరు రేపు సిటీ నియోజకవర్గాన్ని నేనే గెలుస్తాననే మీరు గతంలో క్రియాశీలక సభ్యత్వంలో 100 కూడా మించుకుపోవడం మీ వ్యక్తిత్వాన్ని నిరూపిస్తుంది అదేవిధంగా ఎప్పుడైతే పక్క పార్టీకి పోయారో అప్పుడన్నీ అపురూపంగా కనిపించినట్టున్నాయి గతంలో జనసేన పార్టీ తరపున తిరిగిన మీరు సిటీ నియోజకవర్గానికి పోటీ చేసేది నేనే అని చెప్పుకున్న మీరు ఈ రోజున వైసీపీ పార్టీలో ఏ నియోజకవర్గం నుంచి మీరు పోటీ చేసే పరిస్థితి ఉందో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది స్క్రిప్ట్ రాసివ్వండి పోటీ చేసే వాళ్ళకి వెనక వాక్యలు అందించండి ఏదైనా ఆఫీస్ పని ఉంటే చేసుకోండి అంతేగాని జనసేన పార్టీని గాని జనసేన నాయకుల్ని గాని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు పైపెచ్చు మాట్లాడతారు మీరు క్యాన్వాసింగ్ చేస్తూ 361 రోజు ప్రజాక్షేత్రంలో ఉన్నారని మా నాయకుడు శని ఆదివారాలు వస్తారని చెప్పి అన్నారు బాగా ఎక్కింది వైసీపీ మత్తు బాగా ఎక్కింది 2 రోజులు వచ్చి రాజకీయం చేస్తేనే తట్టుకోలేకపోతున్నారు మీ వైసీపీ నాయకులు మీరు సిటీ నియోజకవర్గంలో 361 రోజులు ఎంత కాలం రాజకీయం చేశారు ఎంత కాలం ఏ ప్రాంతంలో ఏ పనులు చేస్తున్నారో సిటీ నియోజకవర్గం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు 2 రోజుల రాజకీయాన్ని తట్టుకోలేకపోతున్నారు మీరు మరి మరిన్ని రోజులు మాట్లాడే పరిస్థితి లేదు ప్రతి సమస్య కూడా ఒక్క రోజు టైంలో వైసీపీ పార్టీ చేస్తుందన్నారు రోడ్లు వేస్తుందన్నారు నీరు అందిస్తుందన్నారు వైఎస్ఆర్ నగర్ మరియు శ్రామిక నగర్ లో గత 6 నెలలుగా జనసేన పార్టీ తరఫున పోరాటం చేస్తున్నాం అధికారులు వచ్చి మీరు అడిగే న్యాయమైన కోరికలు సరిగ్గానే ఉన్నాయి కానీ కార్పొరేషన్ లో డబ్బులు లేవు డబ్బులు లేనిదే మనం ఏం చేస్తాము కనీసం ఒక 5 లక్షల రూపాయలు రోడ్లు వేయడానికి కూడా ఏ కాంట్రాక్టర్ ముందుకు వచ్చిన పరిస్థితి లేదు ఎందుకంటే పనిచేసిన కాంట్రాక్టర్లకి వైసీపీ ప్రభుత్వం డబ్బులు ఇచ్చేందుకు వాళ్ళ దగ్గర ఖజానా లేదు అని చెప్తున్నారు మీరు ఏదో చెప్తున్నారు ఈ రోజు సమస్య చెప్తే రేపు తీరిపోతుందని పైపెచ్చు క్యాన్వసింగ్ చేసే టైంలో ప్రతి ఇంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉందన్నారు ఏమన్నా పిచ్చి పట్టిందని మీకు అడుగుతున్నాను మాది 16వ డివిజన్ లో మా ఇల్లు ఉంది ఏ రోజున మా అపార్ట్మెంట్ కానీ 5వ ఫ్లోర్ అన్నారు మాది 2వ ఫ్లోరే 2వ ఫ్లోర్ 3వ ఫ్లోర్ లో కూడా మీరు ఎప్పుడు కనిపించిన పరిస్థితి లేదు 10వ డివిజన్ లో మా కార్యకర్తలు ఉన్నారు 6వ డివిజన్ లో మా కార్యకర్తలు ఉన్నారు ఎక్కడ కూడా మీరు పనిచేసిన పరిస్థితి లేదు కనిపించిన పరిస్థితి లేదు 361 రోజు అంటే సిటీ నియోజకవర్గాన్ని 4 సార్లు తిరగొచ్చు ఊరికే కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు
జగన్ మోహన్ రెడ్డి గారి బొమ్మ చూడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సవాల్ విసురుతున్నాను, ఒక సంఘులో కనీసం ఒక్క ఫోటో అయినా మీరు చూపించగలరా ఇళ్లలో అని చెప్పి నేను జనసేన పార్టీ తరపున మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. రాజల మనోహర్ గారి గురించి కానీ మా నాయకుల గురించి కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం గల నాదెల్ల మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారు గారికి తోడుగా ప్రయాణిస్తూ ఒక దిశలో నేను చూశాను. పవన్ కళ్యాణ్ గారు కారు పైకి ఎక్కితే ఆయన ఎక్కడ పడిపోతాడో అని చెప్పి కాళ్ళు పట్టుకున్న పరిస్థితి. ఆయన వయసు అయింది, ఆయన గతంలో పనిచేసిన పనులేంది, ఇవన్నీ మీరు గుర్తు చేసుకోండి. కేవలం స్వలాభం కోసం సొంత ప్రయోజనాల కోసం వ్యక్తిగత దోషులకు దిగడం సరికాదు. పైపెచ్చు, ఒక రోజు నా జీతం జనసేనకి ఇస్తానని నా సేన కోసం నా వంతు అనే కార్యక్రమాలు కూడా మీరు వ్యక్తిగతంగా దుర్భాషలాడడం హేయమైన చర్య. జనసేన పార్టీ అంత నీచంగా కనిపిస్తుందా మీకు? జనసేన కార్యకర్తలు మా సంపాదనలో ఒక రోజుని జనసేన పార్టీకి భావితరాల బంగారు భవితం కోసం పనిచేస్తున్న మా నాయకుడికి పెట్టుబడిగా పెట్టి మేము భాగస్వామ్యం అవుతామని చెప్పి పార్టీకి మీకు శక్తి సరిపోదు, మీకు అంత విలువ లేదు. ఖచ్చితంగా చెప్తున్నాను, రేపటి నుంచి ఆఫీస్ వర్క్ చేసుకోండి, లేకపోతే ఎవరికైనా ప్రెస్ మీట్కి సారాంతం రాసి ఇవ్వండి, చక్కగా రాస్తారు, లెక్చర్లు వేస్తారు, చక్కగా వేస్తారు. నాదెల్ల మనోహర్ గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ జనసేన నాయకుల గురించి కానీ మాట్లాడితే మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదని మరొకసారి హెచ్చరిస్తున్నాను. జై జనసేన, జై హింద్.